మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులో పోలీసులు కడన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ స్వామిగౌ నేతృత్వంలో 5 ఎస్ఐలు 40 సిబ్బందితో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ స్వామిగౌడ్ మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ఈ తనిఖీలు దోహదం చేస్తాయన్నారు. ఈరోజు తేదీ 31/12/19 నాడు శివంపేట మండలం గూడూరు గ్రామంలో కాడనెట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను మన సర్కిల్ అంటే తుఫాన్ సర్కిల్ నుంచి 40 అధికారులు మొత్తం కలిసి పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ ఏదైనా ఎక్కడైనా ఉండొచ్చు అనే సమాచారం మేరకు ప్రతి ఇంటిని మొత్తం చుట్టూ ఒక సెంట్రీ పెట్టుకొని గాడు పెట్టుకొని అన్ని చెక్ చేయడం జరిగింది. దీంతో భాగంగా ఈరోజు కొన్ని నంబర్ ప్లేట్ లేని డాక్యుమెంట్స్ లేని కొన్ని 32 వాహనాలను మరియు అలాగే 2 ఆటోలను సీజ్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో ప్రతి చోట ఒకసారి శివంపేట మండలం పూర్వ గ్రామంలో నిర్వహించడం జరిగింది.